నమస్తే అండి బిగ్ బాస్ అనాలసిస్ ఆల్రెడీ నిన్న రాత్రే మేము ఇచ్చాము ఇక ఇప్పుడు మరికొన్ని విషయాలను చూద్దాం ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా అని చెప్పి చాలామంది కామెంటర్స్ రాస్తున్నారు దాని గురించి ఇక్కడ మాట్లాడదాం అలాగే ఫైనల్స్లో ఖచ్చితంగా ఫైవ్ మెంబెర్సే ఉండాలా నలుగురు కూడా ఉండొచ్చా అది కూడా మనం ఇక్కడ మాట్లాడదాం మొట్టమొదటి పాయింట్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా నవంబర్ థర్డ్ అయితే డేట్ ఇచ్చారండి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఉంటుంది అని చెప్పి అదెప్పుడు బాస్ స్టార్ట్ అయిన టైంలో ఇచ్చారు నుంచి మనం చూస్తే మూడు ఆదివారాలున్నాయి థర్డ్ నవంబర్ ఆదివారం గ్రాండ్ ఫినాలేని పక్కన పెడితే కేవలం రెండు ఆదివారాలున్నాయి ఇప్పుడు బిగ్ బాస్లో ఏడు మంది ఉన్నారు ఈ వారం ఒకరు అక్టోబర్ ట్వంటీ సెవెంత్ ఆదివారం మరొకరు వాళ్ళిద్దరినీ ఎలిమినేట్ చేసి బయటకు పంపిస్తే ఫినాలేకి ఐదు మంది మిగులుతారు సో ఇలా గనక ఆలోచిస్తే డబుల్ ఎలిమినేషన్ ఉండదు కానీ రెండో పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ వన్ వీక్ ఎక్స్టెండ్ అయినా అవ్వచ్చు వన్ వీక్ తగ్గించనైనా తగ్గించవచ్చు బిగ్ బాస్ రూల్స్లోనే ఉంటుంది వాళ్ళిష్టం పెంచుతారు లేదా తగ్గిస్తారు ఒకవేళ వన్ వీక్ ఎక్స్టెండ్ అయ్యింది అనుకుందాం అప్పుడేంటి పరిస్థితి అది ఆలోచిస్తే వన్ వీక్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం లేదు ఒకవేళ వన్ వీక్ ఎక్స్టెండ్ చేయాలి అంటే డబుల్ ఎలిమినేషన్ కాదు కదా అసలు వన్ వీక్ ఎలిమినేషనే ఉండకూడదు అలా ఉంటేనే సాధ్యమవుతుంది వన్ వీక్ ఎక్స్టెండ్ చేయడానికి ప్రస్తుతం లోపల సెవెన్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు వన్ వీక్ ఎక్స్టెండ్ చేసి ఏ వైల్డ్ కార్డునో తీసుకొచ్చి ఇంకో రెండు వారాలు నడిపిస్తామో ఇలా ఆలోచిస్తారా అంటే ఆ ఛాన్స్ లేదు సో ఈ ఫైనల్స్ దశలో వైల్డ్ కార్డ్స్ను తీసుకురారు అది మీకు తెలుసు వన్ వీక్ ఎలిమినేషన్ లేకపోతేనే వన్ వీక్ ఎక్స్టెండ్ అనేది సాధ్యం ఇప్పుడు మూడో పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ వన్ వీక్ తగ్గిస్తే అంటే నవంబర్ థర్డ్ కాకుండా అక్టోబర్ ట్వంటీ సెవెంత్ గ్రాండ్ ఫినాలే గనక పెట్టారనుకోండి అప్పుడు ఛాన్స్ ఉంది ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేసి బయటికి పంపిస్తే అప్పుడు ఐదు మంది మిగులుతారు ఐదు మందితో అక్టోబర్ ట్వంటీ సెవెంత్ గ్రాండ్ ఫినాలే జరుగుతుంది ఇది సంగతి స్ట్రైట్గా ఆలోచించామనుకోండి నవంబర్ థర్డ్ గ్రాండ్ ఫినాలే ఫైనల్కి ఐదు మంది వెళ్తారు అనుకుంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనేది ఉండదు అయితే ఫైనల్స్ ఐదు మందే వెళ్ళాలి అని రూల్ ఎక్కడైనా ఉందా అని ఆలోచిస్తే ఆ రూల్ లేదు ఫైనల్స్కి నలుగురిని మాత్రమే పంపించవచ్చు ఈ వారం ఇద్దరు నెక్స్ట్ వీక్ ఒక్కరు ఎలిమినేట్ చేసేసారనుకోండి అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి నెక్స్ట్ వీక్ ఇంకొకరిని ఎలిమినేట్ చేస్తే లోపల ఫోర్ మెంబర్స్ మాత్రమే మిగులుతారు ఆ ఫోర్ మెంబర్స్ని ఫైనల్కి పంపుతారు పంపొచ్చు అలా కూడా ఉంటుంది బిగ్ బాస్లో రూల్ మీకు డౌట్ రావాలి ఫోర్ మెంబర్స్ని అలా అసలు పంపుతారా ఫైవ్ మెంబర్స్ని కదా పంపించేది తెలుగులో ఎప్పుడు ఫైవ్ ఫైవ్ మెంబర్స్ని పంపించారు కదా అని చెప్పి ఎస్ పంపుతారు తమిళనాడు బిగ్ బాస్లో మీరు చూస్తే టూ థౌజండ్ ఎయిటీన్ బాస్ ఫినాలే అప్పుడు నలుగురు వచ్చారు ఫైనల్స్కి ఆ నలుగురు కూడా ఫీమేల్ పార్టిసిపెంట్సే విన్నర్ రిత్విక రన్నర్ ఐశ్వర్య వైల్డ్ కార్డు ద్వారా ఎంటర్ అయిన విజయలక్ష్మి అలాగే జననీ అయ్యర్ ఈ నలుగురు ఫైనల్స్ దాకా వచ్చారు టూ థౌజండ్ ఎయిటీన్ బిగ్ బాస్లో తమిళనాడులో అంటే నలుగురిని ఫైనల్స్ దాకా పంపించే అవకాశం కూడా ఉంటుంది ఐదు మందిని పంపించాలని రూల్ లేదు అలాగనక ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ ప్లాన్ చేసుకుంటే అప్పుడు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ నెక్స్ట్ వీక్ ఇంకొకరిని ఎలిమినేట్ చేస్తారు ఇదండి విషయం తర్వాత నిన్న వితిక వాళ్ళ చెల్లెలు వచ్చినప్పుడు ఒక విషయం మేము చెప్దామనుకున్నాం బాబా గారండి ఆయన నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి వితికా చెల్లెలు వచ్చినప్పుడు ఆయన్నే సిస్టర్ సిస్టర్ అని పిలిచారు షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆ తర్వాత మీరు గమనించారా ఆయన నమస్తే కూడా పెట్టారు రెండు చేతులు జోడించి కాస్తో కూస్తో భారతీయ సాంప్రదాయాన్ని ఈ బాబా భాస్కర్ లాంటి వాళ్లే ఇంకా కాపాడుతున్నారు అనిపిస్తోంది కొద్దిమంది ప్రాంతీయవాదపు కామెంట్స్ రాస్తూ ప్రాంతీయవాదంతో ఇతరులను విమర్శిస్తూ ఉన్నారు అన్ని వైపులా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు రాయలసీమలో ఉన్నారు ఇలాంటి వాళ్ళ కామెంట్స్ మేము చూస్తుంటాం అప్పుడప్పుడు ముఖ్యంగా బిగ్ బాస్ వచ్చినప్పుడు బిగ్ బాస్ వన్లో చూసాం బిగ్ బాస్ టూలో అయితే ఇంకా చాలా ఎక్కువగా చూశాం బిగ్ బాస్ త్రీలో కూడా అప్పుడప్పుడు చూస్తున్నాం దీని మీద బి గణేష్ అని చెప్పి ఒక వ్యక్తి చాలా మంచి కామెంట్ రాశారు ఆ కామెంట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది ఆ కామెంట్ ఏం రాశారంటే ఈ షో మనం చూసినందుకు మనకు ఒరిగేదేం లేదు కూడుగుడ్డ వస్తుందా నచ్చితే చూస్తారు లేకపోతే లేదు కానీ మీరు చేస్తున్న ఈ అనాలసిస్ చాలా బాగున్నాయి ఇది కాదు మాకు ముఖ్యమైన విషయం ఆ తర్వాత ఆయన రాశారు కదా అది మాకు బాగా నచ్చింది నెక్స్ట్ కామెంట్ పెట్టేవాళ్ళు కాస్త ప్రాంత పిచ్చి తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే కొద్ది రోజుల క్రితం టీమిక్స్చర్ వారు సోమనాద్రి అనే తెలంగాణ వీరుని కథ చెప్పారు అప్పుడు మీకు ఇతగాడు ఎక్కడివాడు అనేది తెలియలేదా అని ఆయన కామెంట్ రాశారు చాలా మంచి కామెంట్ రాశారు నిజమండి మేము ఒక రెండు మూడు వారాల క్రితం సోమనాద్రి అని చెప్పి ఒక భారతీయ వీరుడి కథ చెప్పాం ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి గద్వాల కోటను నిర్మించారు ఎన్నో కష్టాలు పడ్డారు నవాబులను ఎదుర్కొన్నారు పోరాడారు జయించారు గద్వాల సామ్రాజ్యాన్ని స్థాపించారు చరిత్రకు అలాగే సంస్కృతికి ఎనలేని కృషి చేశారు గారు మరి ఆయన ఎంత వీరుడో దాదాపు నలభై నిమిషాలకు పైగా సోమనాద్రి జీవిత చరిత్ర మొత్తం చెప్తూ వీడియో పెట్టాం టీమిక్స్టర్ ఛానల్లో కాని చాలా తక్కువ మంది చూశారు ఇప్పటికింకా అదిగో అలాంటి విషయాల దగ్గర మా తెలంగాణ వాడరా వీరుడు అని చెప్పుకుంటే బాగుంటుంది లేదు ప్రోలయ వేమారెడ్డి గారి గురించి మేము వీడియో పెట్టాం దాదాపు మూడు వీడియోస్ పెట్టాం ఇప్పటి వరకు ఆ సోమనాద్రి కథ ఇప్పటి వరకు తెలుసుకొని ఉండకపోతే తప్పకుండా తెలుసుకోండి టిమిక్ ఛానల్లో వీడియో ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాం అలాగే పిన్ చేసి పెడుతున్న మొట్టమొదటి కామెంట్లో అంటే టాప్ కామెంట్లో కూడా ఆ లింక్ ఉంది ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఎంత అద్భుతంగా ఉంది కథ గూజ్ బంప్స్ వస్తున్నాయి ఈ కథ వింటుంటే ఇలాంటి అద్భుతమైన వీరుడున్నాడా మన దగ్గర అని చెప్పి చాలామంది కామెంట్స్ ద్వారా తెలియజేశారు అలా కామెంట్స్ రాసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తప్పకుండా చూడండి మరి టీమిక్ స్టార్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి ధన్యవాదాలు